తెలుగులో రామ్ కందిరీగా సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సంతోష్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ దానిపైన క్లారిటీ మాత్రం రాలేదు. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నాడంటూ కూడా వార్తలు షికార్లు చేశాయి. ఇక అల్లుడు అదుర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవర్ స్టార్ సినిమా పైన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పవన్ తో తమిళంలోని తేరీ సినిమాను రీమేక్ చేయాలనుకున్నా. ఇందుకోసం 2-3 సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా జరిగాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత చేద్దామనుకున్నాం, కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్లారు, దాంతో ఈ సినిమా ఆగిపోయింది. కానీ ఎప్పటికైనా పవన్ తో సినిమాను తెరకెక్కిస్తా అని అన్నారు. ఇక బాలకృష్ణతో సినిమా చేయాలని చూస్తున్నానని అన్నారు. బలరామయ్య బరిలోకి దిగితే అనే టైటిల్ ని కూడా అనుకున్నాను. స్టోరీ లైన్ ను మరియు టైటిల్ ను బాలకృష్ణ గారి వద్దకు తీసుకువెళ్లాను. ఆయన దాదాపుగా ఓకే చెప్పారు అని తెలిపాడు సంతోష్ శ్రీనివాస్.